ఎందుకంటే వాడిన భాష మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన కూడా తెలంగాణ వచ్చాడు చెప్తున్నాడే. అసలు కేసీఆర్ గారు తెలంగాణ నినాదాన్ని ఎప్పుడు లేవనెత్తిండు, ఎప్పుడు చేపట్టిండు? 99 శాసనసభ ఎన్నికల్లో తిరిగి అధికారానికి వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించకుండా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి యొక్క విజయ రామారావు గారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో ఇవాళ తెలుగుదేశం పార్టీపై తెలుగు బాట ఎగరవేయడానికి ఏదైతే ఉందో తెలంగాణ అంశాన్ని లేవనెత్తడు తప్ప ఆయన అధికారాన్ని అనుభవించినంత కాలం అని చెప్పట్టు లేదు. ఎనభై మూడుకి వెళ్ళి 99 వరకు 83 శాసనసభ ఎన్నికల్లో వారు నేను ఇద్దరు ఒకటిగా ఎమ్మెల్యే సర్పోర్ట్ చేసిన నేను 83కి వెళ్ళి 99 వరకు ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి అని ఎక్కడైనా ఏ సందర్భంగానైనా ఆయన మాట్లాడినట్టయితే నేను నిజంగా దేనికైనా సిద్ధమని చెప్పండి. నీకు పదవి లభిస్తే ఒకలాగా, నీకు అవకాశం లభించకుంటే ఇంకొకలాగా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సైతం ఏదైతే ఉందో, నాకెవరు లేరు, నా కొడుకు బిడ్డ అమెరికా స్థిరపడ్డరు, మేమెవరు ఇంట్లో మే లింగి లింగుడు మా తప్ప మాకెవరు తిప్పలేడు, తెలంగాణకు కావాలి కుక్కదెక్కుంటా అని చెప్పాలి. నిజమా అబద్ధమయ్యా? ఇవాళ ఏమైతుందా? అమెరికాలో స్థిరపడ్డ కొడుకు బిడ్డ ఇక్కడికి ఎందుకు వచ్చిండు? నీ రాజ్యాధికారంలో ఏదైతే ఉందో భాగస్వాములు కావడానికి వచ్చి నిజమాబద్ధం చెప్పండి అని చెప్పంటున్నా. మీరు మీ కుటుంబ సభ్యులు ఉద్యమ కాలంలో ఎక్కడైనా ఒక్కనాడైనా ఏ చేయలో పండి కాబట్టిదే కేసీఆర్ గారే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, మేడం కవిత గారే కానివ్వండి, నిజమైన ఉద్యమ కాలంలో మీరు ఉద్యమించి బందీ అని ఎక్కడ చేయ నిర్బంధింపబడ్డారే? ఏమన్నా ఉద్యమం ఏమేం చేసిన చెప్పంటారు? ఉద్యమం చేసింది రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ సమాజం, ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులు మధు రాజేష్ లాంటి వారేదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే మా భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి భావనతో ఉద్యమించడం జరిగిందని చెప్పండి.